एडमिनिस्ट्रेटर जोसे मैडम गारिकी वारी तोटी उपाध्यायिनी उपाध्यायुलकु कार्यक्रमानिकि विचेसिन गौरव चेयरपर्सन गारिकी वैस चेयरपर्सन्लु कौन्सिलर्लु अंदरिकी कूडा नमस्कारं। चिन्नारुलंदरिकी ना आशीर्वादालु। मुंदुगा मीकंदरिकी कूडा गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु तेलियजेस्तू ना मुंदु माट्लाडिन वाळ्ळंदरू कूडा ई गणतंत्र दिनोत्सवं यॊक्क गोप्पतनं गुरिंचि भारत देश स्वतंत्र पोराटं गुरिंचि मीकंदर की कूडा चक्कगा चेप्पारु। निजंगाने मीरंदरू कूडा चाला अदृश्यवंतुलु। ई रोजु 74वा गणतंत्र दिनोत्सव संदर्भंगा इंत धैर्यंगा इंत संतोषंगा మీరందరూ కూడా ఇక్కడ నిలబడి చదువుకోగలుగుతున్నారు ఈ స్కూల్లో అంటే దాని వెనుక మన పెద్దల యొక్క త్యాగాల ఫలితమే। మన పూర్వీకులు మన తాతలు తండ్రులు కనీసం చదువుకోవడానికి కూడా లేదా కనీసం మాట్లాడడానికి కూడా ప్రాథమిక హక్కులు కూడా లేకుండా విదేశీ యొక్క పాలనలో నలిగిపోయినటువంటి పరిస్థితి నుంచి స్వతంత్రం సంపాదించుకొని ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడే విధంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని మరి ఆ రాజ్యాంగ పరిధిలో ఈ రోజు ఈ 74 సంవత్సరాల ప్రయాణంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఈ రోజు భారతదేశం ఎదుగుతా ఉంది। ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు పోయినా కూడా ఈ రంగంలో తీసుకున్నా కూడా అత్యుత్తమమైనటువంటి వ్యక్తుల్లో భారతీయుడు ఖచ్చితంగా ఉంటారు। అది వైద్య రంగం కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, శస్త్ర సాంకేతిక రంగాలు కానివ్వండి, లేదా టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓలు కానివ్వండి, ఈ రోజు భారతీయులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శక్తిని సంపాదించుకోగలిగినాము అంటే మనకి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తి। దానికంతటికీ కూడా ముఖ్యమైన కారణం మనందరం కూడా చదువుకోవడమే। ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తనకు నచ్చిన విద్య చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని వసతులు కూడా కల్పిస్తా ఉన్నాయి। అందులో భాగంగానే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే గడిచిన 3.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నారు। అందులో ముఖ్యంగా అత్యంత పేద పిల్లలు అందున గర్ల్ చిల్డ్రన్ ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలకు ఏ లోటు రానివ్వకుండా చూడాలని చెప్పి గడిచిన 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఈ రోజు నిధులు ఖర్చు పెడతా ఉన్నారు। మీరే చూస్తా ఉన్నారు మీ కళ్ళ ముందే ఈ స్కూలు ఈ 3 సంవత్సరాల్లో నాడు నేడు ద్వారా ఎంత అద్భుతంగా మీ ముందర కనిపిస్తా ఉందో। గతంలో కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక కార్పొరేట్ సాయి పాఠశాల కంటే కూడా అద్భుతంగా మీ పాఠశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం తీర్చిదిద్దాం। ఇలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 40,000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఇంత అందంగా కూడా ఈ రోజు తీర్చిదిద్దే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। దాంతో పాటుగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అన్న ఆలోచనతో ఈ రోజు అమ్మఒడి ద్వారా అమ్మలకందరికీ కూడా సహాయం చేస్తా ఉన్నాం। విద్యా కానుక ద్వారా మీకందరికీ కూడా చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు గాని బ్యాగులు గాని యూనిఫామ్లు గాని మంచి క్వాలిటీతో ఈ రోజు ఇస్తా ఉన్నారు। అదే విధంగా జగనన్న గోరుముద్ద ఈ రోజు మంచి క్వాలిటీతో వీక్లీ మెనూతో ఈ రోజు మీకందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది। ఇంటర్మీడియట్ పై స్థాయి చదువుకోవడానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో కూడిన జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ స్కాలర్షిప్స్ కూడా మీకందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది। కొత్తగా ఈ మధ్యనే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్స్ అన్ని కూడా 8th క్లాస్ పిల్లలకందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు। అదేవిధంగా ప్రతి పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తా ఉన్నారు। సో ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరూ కూడా
మేము తక్కువ అనే ఆలోచన కూడా మీకు రాకుండా గర్వంగా మీరు చదువుకోవడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వసతులు కూడా ఇస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడే విధంగా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను మీకు అందించడానికి ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అన్ని రకాల ఏర్పాట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి దాదాపుగా 45 లక్షల మంది పిల్లలకి ఏ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తీసిపోని విధంగా మీరు చదువుకోవడానికి అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటారు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ దేశం గర్వపడే విధంగా ఈ రాష్ట్రం గర్వపడే విధంగా ఈ తల్లిదండ్రులందరూ కూడా గర్వపడే విధంగా మీరందరూ కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తూ మరొక్కసారి మీకందరికీ కూడా ఘనసంతపు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్.